హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అనుకున్నట్టు ధని వన్ ఫ్రీడమ్లో విత్ మ్యాండేట్ ఏంటి, వితౌట్ మ్యాండేట్ ఏంటి అనేది దాని గురించి అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అంటేనే మీరు డెఫినెట్గా ఛానల్ని అయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి అయితే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. దాని తర్వాత మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో విత్ మ్యాండేట్ ఏంటి, వితౌట్ మ్యాండేట్ ఏంటి, ప్రతి వీడియోలో చెప్తానండి. మీకు దీని గురించి కనుక మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే విత్ మ్యాండేట్ వితౌట్ మ్యాండేట్స్ ఉన్నా కదంతా తెలుసు అనుకుంటే కనుక నో ప్రాబ్లం అండి, మీరు వీడియోని స్కిప్ చేయొచ్చు. ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి మాత్రమే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో విత్ మ్యాండేట్ అంటే ఏంటి, వితౌట్ మ్యాండేట్ అంటే ఏంటంటే, విత్ మ్యాండేట్ అంటే మీకు ఈసీఎస్ అనేది మీ అకౌంట్లో ప్రెజెంట్ అవుతుంది, వితౌట్ మ్యాండేట్ అంటే నో మ్యాండేట్ అని అంటే మీకు ఈసీఎస్ అనేది ప్రెజెంట్ అవ్వదు. సో ధని వన్ ఫ్రీడమ్ ప్లాన్లో రీసెంట్గా, ఐ మీన్ మేబీ ఇది కూడా 1 మంత్ అవుతున్నట్టుంది. సో వీళ్ళు ధని వాళ్ళు ఏం చేశారనంటే వితౌట్ మ్యాండేట్ కూడా మీకు ప్లాన్స్ అనేవి యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆల్రెడీ చాలామంది యూజ్ చేసుకుంటున్నారు, అవైల్ చేసుకుని వాడుతున్నారు కూడా ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ని. సో అదేంటంటే, ఇంతకుముందు నార్మల్గా మనము ఎవ్రీ మంత్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మీకు సబ్స్క్రిప్షన్ ఫీజు కడితేనే మీకు ధని వన్ ఫ్రీడమ్ ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తారో ధని యాప్లో, ఆ నెక్స్ట్ డే రోజు మీకు ఈసీఎస్ అనేది ప్రజెంట్ అయ్యేది, మీకు తీసుకున్న ప్లాన్ ప్రకారంగా 200 అయితే 200, 300 అయితే 300, ఎంత అయితే అంత. సో అప్పుడు ఏం జరిగేది, చాలామందికి 100కి 99 మెంబర్స్కి తెలియదు అండి, 100కి 99 మెంబర్స్కి తెలియదు ఏంటంటే ఆ ఫస్ట్ 200 కడితేనే ధని వన్ ఫ్రీడమ్ అనేది యాక్టివేట్ అవుతుందని చెప్పేసి. సో ఇది తెలియక బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం, అది మళ్ళీ బ్యాంక్లో రిటర్న్ అయిపోవడం, వాళ్ళకి 595, 95, 295 అట్లా ఛార్జెస్ పడడం, సో ఇదంతా జరిగింది. సో దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ఏం చేశారనంటే, ఇప్పుడు ప్రజెంట్ నో మ్యాండేట్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేశారనమాట దాని వాళ్ళు. ఇదేంటంటే మీకు మ్యాండేట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే మీరు మ్యాండేట్ని యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈసీఎస్ మ్యాండేట్ని. మీకు ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్లో ఈసీఎస్ ప్రజెంట్ చేయకుండానే మీరు ధని వన్ ఫ్రీడమ్ ప్లాన్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. కాకపోతే, సో ఇప్పటివరకు నాకున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారంగా ఏంటంటే, మీరు యాజ్ యూజువల్గా ధని రిజిస్టర్ చేసుకుంటారు, లాగిన్ అవుతారు, ధని వన్ ఫ్రీడమ్ బ్యానర్ మీద క్లిక్ చేస్తారు, అక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అనేది వస్తాయి, ఏదైతే ప్లాన్ కావాలో మీరు అది సెలెక్ట్ చేసుకుంటారు. 2500, 5000 కావచ్చు, 2500 కావచ్చు. సో 2500, 4000, 5000, సో అప్ టు 5000 వరకు నో మ్యాండేట్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. మీరు ఏదైతే 2000, ఫర్ ఎగ్జాంపుల్ 5000 ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు నెక్స్ట్ ఫర్దర్గా మీకు యాజ్ యూజువల్గా ఫోటో సెల్ఫీ దిగమని అడుగుతుంది, కేవైసీ కంప్లీట్ చేయమని అడుగుతుంది. కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత, ఫోటో దిగిన తర్వాత అక్కడ ఏమడుగుతుంది, మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుందండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం వేరు, ఇది మీ నేము, మీ బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం వేరు, ఇంకోటి ఏంటంటే మ్యాండేట్ని యాక్టివేట్ చేసుకోవడం వేరు. సో ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. సో మ్యాండేట్ని యాక్టివేట్ చేసుకుంటేనే మీకు ఈసీఎస్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఎవ్రీ మంత్ మీ బ్యాంక్లో పర్టికులర్ డేట్ ప్రకారంగా మీకు ఈసీఎస్ అనేది హిట్ చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్కి. కాకపోతే మీరు జస్ట్ బేసిక్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినంత మాత్రాన మీకు ఈసీఎస్ అనేది అయితే ప్రజెంట్ చేయరు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. ఈ 5000 అప్ టు 5000, 2500 కానివ్వండి, 4000 కానివ్వండి, 5000 కానీ, ఈ 3 ప్లాన్స్లో ఏంటంటే మీకు మ్యాండేట్ రిక్వైర్డ్ అవసరం లేదు, మ్యాండేట్ని యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాండేట్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మీకు తెలుసు ఫస్ట్ 1 రూపీ ట్రాన్సాక్షన్ అనేది అయితే జరుగుతుంది. సో అది సక్సెస్ఫుల్గా అయితేనే మీకు ఈసీఎస్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దాని ద్వారానే అది యాక్టివేట్ అయిన తర్వాతనే మీకు పర్టికులర్ డేట్లో మీకు ఈసీఎస్ అనేది ప్రజెంట్ చేస్తారు దాని వాళ్ళు. సో ఏదైతే ఈ 3 అమౌంట్స్ ఉన్నాయో, లోన్ అమౌంట్స్ 2500, 4000, 5000, వీటికి మీకు మ్యాండేట్ అనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ప్లాన్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5000 సెలెక్ట్ చేసుకున్నారు, 5000కి ఎంత, ఫర్ సంథింగ్ అరౌండ్ 199 ఎంత ఉంది. సో 199 ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈసీఎస్ అనేది కట్టవడం అనేది అట్లాంటిది ఏమి ఉండదు, అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయిన తర్వాత, యాక్టివేట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకు అప్లికేషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి, మీరు మాన్యువల్గా కట్టాలి. ఏదైతే 199 ఉందో మీరు దాని యాప్ నుంచి వెళ్ళి కట్టాలన్నమాట. మాన్యువల్గా మీరు 199 రూపీస్ కడితే అప్పుడు మీకు ఆ 5000 ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అది యాక్టివేట్ అయిన తర్వాత మీరు యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదా డైలీ లిమిట్ ప్రకారంగా 500 కావచ్చు, ఎంతైతే అంత అది మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ వాడుకోవచ్చు. డైలీ లిమిట్ ప్రకారం 500 ఉంటుంది, అది ట్రాన్సాక్షన్ చేసుకొని వాడుకోవచ్చు. అది ఇట్లా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 500 వాడారు ఈరోజు, నెక్స్ట్ డే రోజు ఏం చేయాలి, మళ్ళీ మీరు ఫస్ట్ ఈఎంఐ కట్టాలి. యాజ్ యూజువల్గా నెక్స్ట్ డే రోజు కట్టాలి అని అంటే మీకు ఈసీఎస్ అనేది ప్రజెంట్ అవ్వదు, ఎందుకంటే మీరు
5000 ప్లాన్లో ఉన్నారు కాబట్టి ఏం చేయాలి, మీరే కట్టాలి ఫస్ట్ ఈఎంఐ. సో మీరు ఫస్ట్ ఈఎంఐ కట్టి మీరు ఫస్ట్ ఈఎంఐ కడితేనే మళ్ళీ మీ ప్లాన్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలుసు మనం ఫస్ట్ ధనీ వన్ ఫ్రీడమ్ ప్లాన్లో ఏదైనా సరే మీరు ట్రాన్సాక్షన్ చేయగానే మీ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మీ ఫస్ట్ ఈఎంఐ రిసీవ్ అయిన తర్వాతనే మళ్ళీ మీ ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది చాలామందికి తెలియదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఈఎంఐ కట్టిన తర్వాత ఏమవుతుంది, అది మీరు మ్యానువల్గా కట్టాలి. ఎందుకంటే ఈసీఎస్ అనేది ప్రజెంట్ అవ్వదు, మ్యానువల్గా కట్టి యాక్టివేట్ మళ్ళీ మీ ప్లాన్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవాలి. సో ఓవరాల్గా ఏంటంటే సింగిల్ లైన్లో చెప్పాలి అంటే నో మ్యాండేట్ విత్ మ్యాండేట్ వితౌట్ మ్యాండేట్ ఏంటంటే మీకు విత్ మ్యాండేట్ అంటేనేమో మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఈసీఎస్ అనేది ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసినప్పుడు మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే మళ్ళీ మీరు మెయింటైన్ అయినా చేయాలి. ఎందుకంటే ఒకసారి ప్రజెంట్ చేయరండి, మినిమం 4 to 5 times ప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీది కనుక హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ లాంటి బ్యాంక్స్ ఉంటాయి, యాక్సిస్ లాంటి బ్యాంక్స్ మీకు 5 times ప్రజెంట్ చేస్తే 5 into 590 rupees పడతాయండి. అది మీరు సచ్చినట్టు కట్టుకోవాల్సిందే, దానికి దానికి సంబంధం లేదు దాని వాళ్ళకి. ఎందుకంటే యాజ్ యూజువల్గా మీకు అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు ప్రజెంట్ ఈసీఎస్ అనేది ప్రజెంట్ చేస్తారు. సో అది 3 times ప్రజెంట్ చేయాలా 1 time ప్రజెంట్ చేయాలా అనేది అది ఎవరు అడగరు. దాని గురించి పెద్దగా దాని ఎస్కలేషన్స్ అనేవి ఏమి ఉండవు. సో మీరు సచ్చినట్టు కట్టుకుంటారు మళ్ళీ వాడుకుంటారు. సో మీరు ఇక్కడ లాజిక్ ఆలోచిస్తే 590 into 5 అని అంటే 600 వేసుకున్నా సరే 6530 అంటే 3000 కడతారు సింపుల్గా ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే. సో వితౌట్ మ్యాండేట్ అంటే ఏంటి, మీకు ఈసీఎస్ అనేది ప్రజెంట్ అవ్వదు కాబట్టి మీరు కడితేనే మీ ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది ఫస్ట్ ఈఎంఐ కావచ్చు లేదంటే మీ సబ్స్క్రిప్షన్ ఫీజు కావచ్చు. ఎవ్రీ మంత్ మీ సబ్స్క్రిప్షన్ ఫీజు డ్యూ డేట్ ప్రకారంగా మీరే కట్టాలి, ప్లస్ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి నెక్స్ట్ డే రోజు ఫస్ట్ ఈఎంఐ అనేది మీరే కట్టాలి. సో మీరు మాన్యువల్గానే కట్టాలి. నో మ్యాండేట్ అంటేనేమో మీరు మాన్యువల్గా కట్టడం, విత్ మ్యాండేట్ అంటేనేమో మీ బ్యాంక్ అకౌంట్కి ఈసీఎస్ అనేది ప్రజెంట్ చేయడం. ఈసీఎస్ అనేది ప్రజెంట్ చేసినప్పుడు బౌన్స్ అయింది అనుకోండి మళ్ళీ మీరే కట్టుకోవాలి. ఒకవేళ మీరు ఐదారు బ్యాంక్ అకౌంట్లోనైనా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే మళ్ళీ మీరు మ్యానువల్గానే కట్టుకోవాలి. సో ఏదైతే ఈ అప్ టు 5000 ప్లాన్లో ఉన్నారో వాళ్ళు కనుక ఆన్ టైం పేమెంట్స్ చేసుకుంటూ బౌన్సెస్ లేకుండా రెగ్యులర్గా ఉంటే దాన్ని వాళ్ళు ట్రాక్ రికార్డ్ చూసి మళ్ళీ మీకు లిమిట్ అనేది పెంచడం అయితే జరుగుతుంది. మీకు అది కూడా బ్యానర్ మీద క్లిక్ చేయగానే మీకు ఎప్పుడు ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు మీకు డైరెక్ట్గా మీకు అక్కడ పాపప్ అనేది వచ్చేస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 10000 లిమిట్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 20000 25000 లిమిట్ అట్లా. సో దాని ప్రకారంగా అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాడుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 10000 నుంచి మీరు ఏదైనా ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలంటే మాత్రం మ్యాండేట్ అనేది కంపల్సరీ. 10000 నుంచి యాక్టివేట్ హయ్యర్ అమౌంట్కి వెళ్తే కనుక మ్యాండేట్ అనేది కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోవాలి. సో మీరు 10000 ప్లాన్ అప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు మ్యాండేట్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాతనే మీకు ఆ 10000 ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో సింపుల్. సో ఇది మేజర్గా విత్ మ్యాండేట్ వితౌట్ మ్యాండేట్కి సింపుల్గా డిఫరెన్స్ అనేది. సో దీన్ని బట్టి మీరు కొత్త కస్టమర్స్ కావచ్చు లేదంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కావచ్చు ఎవరైతే వాళ్ళు దీని ప్రకారంగా మీరు ప్లాన్స్ని అయితే వాడుకోవచ్చు అనమాట. సో అదండి విత్ మ్యాండేట్ వితౌట్ మ్యాండేట్ వచ్చేసి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.